హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు రమేష్ మ్యాథ్స్ కార్నర్ ముందు క్లాస్లో మనం అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ లెసన్లో ఎగ్జాంపుల్ సిక్స్త్ ప్రాబ్లం గురించి నేర్చుకున్నాం ఈ క్లాస్లో ఎగ్జాంపుల్ సెవెంత్ ప్రాబ్లం గురించి నేర్చుకుందాం ఎగ్జాంపుల్ సెవెంత్ ప్రాబ్లం ఒకసారి చూడండి ఒక టవర్ పాదం వరకు ఒక చక్కని రహదారి ఉంది ఆ టవర్పై నిలబడి ఉన్న రామయ్య అనే వ్యక్తి దూరం నుండి వస్తున్న కారును ముప్పై డిగ్రీల నిమ్నకోణంలో చూశాడు సమవేగంతో వస్తున్న ఆ కారును ఆరు సెకండ్ల తరువాత అరవై డిగ్రీల నిమ్నకోణంలో గమనించాడు ఈ స్థానం నుండి కారు టవర్ను చేరుటకు పట్టు కాలం ఎంత అని అడిగాడు అంటే పట్టంలో చూపినట్లు ఒక టవర్ పాదం వరకు ఒక చక్కని రహదారి ఉంది ఆ టవర్ ఉన్నటువంటి వ్యక్తి రామయ్య అనే వ్యక్తి ముప్పై డిగ్రీల నిమ్నకోణంతో దూరంగా వస్తున్న కారును ఏ అనే బిందువు వద్ద చూశాడు అనుకుందాం ఆరు సెకండ్ల తరువాత మళ్ళీ ఆ కారును అరవై డిగ్రీల నిమ్నకోణంతో బి అనే బిందువు వద్ద చూశాడు అనుకుందాం బి అనే బిందువు నుండి కారు టవర్ యొక్క అడుగు భాగం వరకు ప్రయాణించే కాలం ఎంత అని అడిగాడు ఈ టవర్ యొక్క ఎత్తును సిడి అని తీసుకుందాము ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే మనకు ట్రయాంగిల్ బిసిడి అని ఒక లంబకోణ త్రిభుజము ట్రాంగిల్ ఏసిడి అని ఒక లంబకోణ త్రిభుజము ఏర్పడ్డాయి ఇక్కడ భూమి పైన తీసుకున్న సరళ రేఖ దృష్టి రేఖ రెండు సమాంతర రేఖలను సూచిస్తాయి వీటి మధ్యలో ఏర్పడిన రేఖలు తిరిగ రేఖలు అవుతాయి కాబట్టి ఇక్కడ ఏకాంతర కోణాలు సమానం అంటే యాంగిల్ ఏ వద్ద ముప్పై డిగ్రీల కోణం సూచిస్తుంది యాంగిల్ బి వద్ద అరవై డిగ్రీల కోణం సూచిస్తుంది ఇక్కడ టవర్ ఎత్తు హెచ్ మీటర్లు అని బి నుంచి సి వరకు కారు ప్రయాణించాల్సిన దూరాన్ని డి మీటర్లు అని ఆరు సెకండ్లలో కారు ప్రయాణించిన దూరం ఏబి ఎక్స్ మీటర్లు అని అనుకుందాం అంటే ఇక్కడ ఏసీ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ డి మీటర్లు అవుతుంది మనకు లంబకోణ త్రిభుజంలో కోణానికి ఎదురుగా ఉన్న భుజం టవర్ ఎత్తు అది తెలుసు ఆసన్న భుజాలు తెలుసు ఇక్కడ ఎదుటి భుజానికి ఆసన్న భుజానికి ఉన్నటువంటి త్రికోణమితీయ నిష్పత్తిని వినియోగించి ఈ సమస్యని సులభంగా సాధించవచ్చు ఎలాగంటే ఆరు సెకండ్లలో కారు ప్రయాణించిన దూరం ఏబి ఈక్వల్ టు ఎక్స్ మీటర్లు అనుకున్నాం అదేవిధంగా టవర్ ఎత్తు సిడి ఈక్వల్ టు హెచ్ మీటర్లు అనుకున్నాం కారు ప్రయాణించాల్సిన మిగిలిన దూరం బీసీ ఈక్వల్ టు డి మీటర్లు అనుకున్నాం అయితే ఇక్కడ ట్రయాంగిల్ ఏసీడిలో ఏసీ భుజం పొడవు ఎక్స్ ప్లస్ డి మీటర్లు అవుతుంది ముందుగా మనం ట్రయాంగిల్ బీసీడీ పరిశీలిద్దాం ట్రయాంగిల్ బీసీడీలో యాంగిల్ బీ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ కోణానికి ఎదురుగా ఉన్న భుజం హెచ్ మీటర్లు ఆసన్న భుజము డి మీటర్లు ఇక్కడ ఎదుటి భుజానికి ఆసన్న భుజానికి ఉన్న త్రికోణమితీయ నిష్పత్తిని పరిగణలోకి తీసుకుంటే టెన్ సిక్స్టీ డిగ్రీస్ ఈక్వల్ టు సిడీ బై బీసీ అవుతుంది అంటే ఎదుటి భుజము బై ఆసన్న భుజము అవుతుంది టెన్ సిక్స్టీ డిగ్రీస్ వాల్యూ రూట్ త్రీ కాబట్టి రూట్ త్రీ ఈక్వల్ టు హెచ్ బై డి మీటర్స్ అవుతుంది ఇక్కడ డి భాగిస్తుంది కాబట్టి ట్రాన్స్ఫర్ చేస్తే మల్టిప్లై చేస్తుంది కాబట్టి హెచ్ ఈక్వల్ టు రూట్ త్రీ ఇంటూ డి అవుతుంది దీనిని సమీకరణం ఒకటిగా తీసుకుందాం అదేవిధంగా ట్రయాంగిల్ ఏసీడి పరిశీలిస్తే ట్రయాంగిల్ ఏసీడీలో కోణానికి ఎదురుగా ఉన్న భుజం హెచ్ మీటర్లు ఆసన్న భుజము ఎక్స్ ప్లస్ డి మీటర్లు అవుతుంది ఏసీ విలువ ఎక్స్ ప్లస్ డి మీటర్లు అవుతుంది ఇక్కడ ఎదుటి భుజము తెలుసు ఆసన్న భుజము తెలుసు కాబట్టి ఎదుటి భుజానికి ఆసన్న భుజానికి ఉన్న త్రికోణమితీయ నిష్పత్తి తీసుకుంటాము అంటే

ఒకటో సమీకరణంలోను రెండో సమీకరణంలోను టవర్ ఎత్తు సమానం కాబట్టి సమీకరణం ఒకటి రెండు సమానం అవుతాయి అంటే ఎక్స్ ప్లస్ డి బై రూట్ త్రీ ఈక్వల్ టు రూట్ త్రీ ఇంటూ డి అవుతుంది ఎక్స్ ప్లస్ డి బై రూట్ త్రీలో రూట్ త్రీ భాగిస్తుంది కాబట్టి ట్రాన్స్ఫర్ చేస్తే మల్టీప్లై చేస్తుంది రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ త్రీ అవుతుంది కాబట్టి ఎక్స్ ప్లస్ డి ఈక్వల్ టు త్రీ డి అవుతుంది డి వ్యాల్యూని ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు త్రీ డి మైనస్ డి అవుతుంది కాబట్టి త్రీ డిలోంచి డి తీసేస్తే టూ డి అవుతుంది ఎక్స్ ఈక్వల్ టు టూ డి అవుతుంది టూ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ట్రాన్స్ఫర్ చేస్తే డి వాల్యూ డి ఈక్వల్ టు ఎక్స్ బై టూ అవుతుంది ఎక్స్ మీటర్ల దూరం ప్రయాణించడానికి పట్టుకాలం కాలం ఆరు సెకండ్లు ఇక్కడ డి విలువ ఎక్స్ బై టూ కాబట్టి డి మీటర్లు ప్రయాణించడానికి పట్టు కాలము ఆరు బై రెండు అవుతుంది అంటే మూడు సెకండ్ల కాలంలో కారు టవర్ యొక్క పాదానికి చేరుతుంది అని చెప్పచ్చు మళ్ళీ మరో క్లాసులో కలుద్దాం థ్యాంక్ యూ